वेलकम टू क्रिएटिव सरिता यूट्यूब चैनल कार्तिक मासंलो दीपालनु एंदुकु वेलिगिंचाली कार्तिक मासंलोने सूर्योदयं सूर्य समयंलो दीपालु तप्पकुंडा वेलिगिंचाली अनेदि मन आचारं अयिते ई दीपालनु एला पडिते अला वेलिगिंचकूडदंट अंदुके कोन्नि नियमालु तप्पकुंडा पाटिंचाली अनि चेप्तुन्नारु पेद्दलु कार्तिक मासंलो दीपाराधन चेयाली अनुकुनेवारु तेल्लवारुजामुन निद्र लेवाली ఆరోగ్యం సహకరిస్తే తలస్నానం చేస్తే మంచిది ఇక స్నానం చేసిన తర్వాత ముందు పూజగదిలో దీపం వెలిగించాకే తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి తులసి కోట ముందు నీటితో శుభ్రం చేసి శంఖము పద్మము చక్రము గోపాదాలు స్వస్తికలతో కూడిన ముగ్గులు వేయాలి ఇలా వేసిన ముగ్గు మీద పసుపు కుంకుమ చల్లాలి ఆ ముగ్గు మీద మన స్తోమతకు తగినట్లుగా బంగారు వెండి లోహాలతో చేసిన కుందెను కాని మట్టి ప్రమిదలను కాని ఉంచాలి ఎట్టి పరిస్థితులలో స్టీలు కుందెనలలో దీపారాధన చేయరాదు అని చెబుతున్నారు పెద్దలు ప్రమిదలను కాని కుందెను కాని ఎప్పుడూ నేరుగా ముగ్గు మీద ఉంచకూడదు రావి తులసి ఆకులను కాని మరియు ప్రమిదలను ఉంచి దాని మీదే దీపాన్ని ఉంచాలి దీపాన్ని వెలిగించేందుకు ఆవు నెయ్యి ఉత్తమము కుదరని పక్షంలో నువ్వుల నూనెతో వెలిగించాలి ఎట్టి పరిస్థితులలో వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు అని చెప్తున్నారు దీపాన్ని ఎప్పుడు నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదంట హారతి కర్పూరంతో గాని మండుతున్న అగరబత్తితో గాని వెలిగించాలి దక్షిణ దిక్కు మయస్థానం కాబట్టి దక్షిణ దిక్కును సూచించేలా కార్తీక దీపాలను వెలిగించకూడదు దీపం వెలిగించిన తరువాత దీపాన్ని లక్ష్మీదేవిగా భావిస్తూ దీపలక్ష్మి నమస్తుతే అంటూ నమస్కరించాలి ఆపై దీపం మీద పసుపు కుంకుమలు గాని గంధాన్ని కాని అక్షింతలు కాని చల్లాలి ఉదయం వేళ దీపారాధన ఇంకా నక్షత్రాలు కనిపిస్తూ ఉండగానే ముగించాలి ఈ దీపారాధన ముగిసిన తరువాత కృత్రిక నక్షత్రాలను నమస్కారం చేసుకోవాలి తెల్లవారుతుండగా చంద్రుడితో పాటు తూర్పు దిక్కున కనిపించే ఆరు నక్షత్రాలే కృత్రిక నక్షత్రాలు అగ్ని స్వరూపమైన ఈ నక్షత్రాలకు ప్రతీకగానే మనం కార్తీక దీపాన్ని వెలిగిస్తాం కార్తీక మాసంలో సాయంత్రం వేళ చేసే దీపారాధన కూడా ముఖ్యమే సూర్య సమయానికి గంట ముందు నుంచి గంట తరువాత వరకు ఎప్పుడైనా ఈ దీపారాధన చేయవచ్చు సాయంత్రం వేళ ముందు పూజాగదిలో పూజారాధన చేసిన తరువాతే తులసి కోట ముందు దీపాలను వెలిగించాలి పెరటి గుమ్మానికి ఇరువైపులా రెండు వేసి దీపాలను ఉంచాలి ఇలా ఉంచే ప్రమిదలను క్రింద ఎప్పుడూ మరో ప్రమిదను ఉంచడం మర్చిపోకూడదు కార్తీక మాసంలో సాగే ఈ దీపారాధన వల్ల శివకేశవులతో పాటు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది అప్పటి వరకు చేసిన పాపాలను నశించి జీవితంలో కోరుకున్నవి అన్నీ దక్కుతాయని చెబుతున్నారు పెద్దలు